ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. టీసార్లో పాఠశాల యొక్క నమోదు, స్కూల్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, స్కూల్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎలా లాగిన్ అవ్వాలి, లాగిన్ అయిన తర్వాత దాంట్లో స్కూల్కు సంబంధించినటువంటి టీచర్స్ యొక్క రిపోర్ట్స్ని ఏ విధంగా చూడాలి అనేది ఈ యొక్క వీడియోలో మీరు ఇప్పుడు చూడండి. ముందుగా డైరెక్ట్ లింక్ని మనం క్లిక్ చేసినట్లయితే వివిధ వాట్సాప్ గ్రూపుల్లో మా యొక్క డైరెక్ట్ లింక్ని పోస్ట్ చేయడం జరిగింది. ఆ డైరెక్ట్ లింక్ని క్లిక్ చేసినట్లయితే మనకి మెయిన్ విండో అనేది, టీసార్ హోమ్ పేజీ అనేది కనిపిస్తుంది. ఇక్కడ స్కూల్ రిజిస్ట్రేషన్కి కావాల్సినవి ఏంటంటే స్కూల్కి సంబంధించినటువంటి మెయిల్ ఐడి. ఒకవేళ మీ స్కూల్కు మెయిల్ ఐడి లేకపోయినట్లయితే ఇమీడియట్గా మెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అదేవిధంగా టీచర్స్కి అయితేనేమో ఎంప్లాయీ ఐడి యూజ్ చేస్తాము. ఇక్కడ డైస్ కోడ్ని యూజ్ చేయవలసి ఉంటుంది. ఇది ప్రాసెస్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్కూల్ యొక్క మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, మా స్కూల్ మెయిల్ ఐడి MP UPS ముత్యాలగూడెం @gmail.com. సో ఈ విధంగా ఎంప్లా మన స్కూల్ మెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ మెయిల్ ఐడి చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అదే మెయిల్ ఐడిని టైప్ చేయాలి. ఏమాత్రం ఒక లెటర్ కానీ సింబల్స్ కానీ కామాలు ఫుల్ స్టాప్లు కానీ మిస్ అయినా కానీ అది ఎర్రర్ చూపిస్తుంది. సో జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ మనము స్కూల్ కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 363106 ఈ విధంగా డైస్ కోడ్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మనం ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. అది మీరు గుర్తుపెట్టుకునే విధంగా అక్కడ మీ యొక్క పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ని క్రియేట్ చేసుకునేటప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగానే ఒక క్యాపిటల్ లెటర్, కొన్ని స్మాల్ లెటర్స్, ఒక స్పెషల్ క్యారెక్టర్, న్యూమరికల్ నంబర్స్ ఉండే విధంగా చూసుకోవాలి. సో అనంతరం మనం రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వన్స్ రిజిస్టర్ చేసేటప్పుడు మీకు కంపల్సరిగా ఒకసారి చెక్ చేసుకోమని చెప్తుంది, వ్యాలిడ్ మెయిల్ ఐడినే మీరు యూజ్ చేశారా లేదా. ఒకవేళ ఇన్వాలిడ్ మెయిల్ ఐడి యూజ్ చేసినట్లయితే మీకు ఫర్గెట్ పాస్వర్డ్కి అనుమతి ఇచ్చరు. సో ఈ విధంగా ఓకే చేసిన తర్వాత మనం రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినారు, స్కూల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ లాగిన్లోకి వెళ్ళి లాగిన్ మీద క్లిక్ చేయగానే మీ పాఠశాల యొక్క మెయిల్ ఐడిని అక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని అక్కడ ఎంటర్ చేయాలి. అక్కడ ఈ విధంగా విండో కనిపిస్తుంది. దాంట్లో అక్కడ రిపోర్ట్స్లోకి వెళ్ళి మీరు చూసినట్లయితే మీ స్కూల్ యొక్క రిపోర్ట్స్లో కన్సల్టేషను, టీచర్స్ రిపోర్ట్ అక్కడ ఉంటుంది. ఎంతమంది టీచర్స్ ఇందులో చేశారు, ఇంకా ఎంతమంది చేయలేనది అనేది మీరు చూడవచ్చు. సో అదేవిధంగా కన్సల్టేషన్ లిస్ట్ కూడా దీంట్లో ఉంటుంది. కన్సల్టేషన్లో
ఎవరెవరు 3 స్టార్ ఉన్నారు, ఎవరు ఎన్నిట్లో 4 స్టార్ ఉన్నారు, ఎన్నిట్లో 3 స్టార్ ఉన్నారు అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. సో అందరూ కూడా సకాలంలో ఈ యొక్క టీసార్ని నింపగలరు. ప్రస్తుతమైతే తక్కువ మందే దీని మీద నమోదు చేస్తున్నారు. అందరూ ఒకేసారి లాస్ట్ డేట్కి ముందు అందరూ ఒకేసారి ఈ సైట్ మీద పడినట్లయితే అది సబ్మిషన్కి కొంచెం ప్రాబ్లం అయ్యేటట్టుంది. కాబట్టి యాజ్ ఎర్లీ పాసిబుల్ మీరు త్వరగా టీచర్ మరియు స్కూల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని ఆ వివరాలు పూర్తి చేయవలసి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.